హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిల్ కుకింగ్ ఛానల్. దిల్ కుకింగ్ ఛానల్లో ఇవాల్టి మన రెసిపీ చేమదుంపల పులుసు. ఈ కర్రీ హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి నా స్టైల్లో మీరు కూడా చేసి చూడండి. ఇక రెసిపీ విధానాన్ని చూసేయండి. నేను ఈ రెసిపీ కోసం ఒక మట్టి పాత్రను తీసుకున్నాను. ముందుగా 1/4 కిలో చేమగడ్డలను తీసుకోండి. ఈ చేమదుంపలను ఒక కుక్కర్ గిన్నెలోకి వేసుకుని అందులోనే కొంచెం వాటర్ని పోసి ఈ దుంపలను బాగా నీట్గా వాష్ చేసుకోండి. అందులో 1 గ్లాస్ వాటర్ని పోసుకోండి. అందులోనే 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ రానివ్వండి. ఇలా ఉప్పు పసుపు వేయడం వల్ల చేమదుంపలను వలిచిన తర్వాత దురద లేకుండా ఉంటుంది. తరువాత 2 ఉల్లిపాయలు, 3 టమాటాలను సన్నగా కట్ చేసి పెట్టుకోండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకోండి. దీనిని ఒకసారి వాష్ చేసుకుని అందులోనే కొంచెం వాటర్ పోసి 1-5 నిమిషాల వరకు నాననివ్వండి. 3 విజిల్స్ అయిపోయిన తర్వాత చేమగడ్డలు ఉడికాయో లేదో చూద్దాం. ఈ చేమగడ్డలు 2-3 విజిల్స్కే ఉడికిపోతాయి. ఎక్కువ విజిల్స్ రావాల్సిన అవసరం లేదు. చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో. తరువాత ఈ చేమదుంపల పైన ఉన్న పీల్ను మనం తీసేయాలి. ఒకవేళ చేమదుంపలు పెద్దవిగా ఉన్నట్లయితే మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇవైతే చిన్నవిగానే ఉన్నాయి, అందువల్ల నేను అట్లాగే తీసుకుంటున్నాను. ఇలా ఒలుచుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి మట్టి కడాయిని స్టవ్ మీద పెట్టుకోండి. అందులో 4 టీ స్పూన్స్ వరకు ఆయిల్ను వేసుకోండి. అందులోనే 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 10 మెంతులను వేసుకుని అందులోనే తరిగిన ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, తరిగిన పచ్చిమిర్చిని వేసుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్లో 1-5 నిమిషాలు ఫ్రై చేసుకోండి. అందులోనే 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. తరువాత అందులో తరిగిన టమాటాలను వేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ను వేసుకోండి. ఇలా టమాటాలలో సాల్ట్ని వేసి ఫ్రై చేయడం వల్ల టమాటాలు తొందరగా సాఫ్ట్గా మెత్తగా అవుతాయి. ఈ విధంగా టమాటాలు మెత్తగా ఉడికిన తరువాత అందులోకి 1-2 టీ స్పూన్ల కారాన్ని వేసుకోండి. అందులోనే 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని 1 టీ స్పూన్ పులుసు మసాలాను వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తరువాత మొత్తం బాగా ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇలా 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తరువాత అందులోకి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోండి. ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తరువాత అందులోకి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోండి. తరువాత ఈ పులుసుని మరగనివ్వాలి. అందులో రుచికి సరిపడినంత సాల్ట్ను వేసుకోండి. ఈ పులుసు మరుగుతున్నప్పుడే మనం ఉడికించి పెట్టుకున్న చేమదుంపలను వేసుకోవాలి. తరువాత మూత పెట్టుకొని 15-20 నిమిషాల వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా మూతను తీసి పులుసును కలుపుతూ ఉండాలి. తరువాత మూతను పెట్టి పులుసు చిక్కబడేంత వరకు ఉడకనివ్వాలి. పులుసు ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు, చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది. స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చేమదుంపల కూర మనకు రెడీ అయిపోయింది. ఈ కర్రీ చేయడం చాలా ఈజీ మరియు చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం? నేను చెప్పిన ప్రాసెస్తో మీరు కూడా ఫాలో అయిపోండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.